సో మేము ఇక్కడ మా టీం అందరం ఫస్ట్ టీం అందరం వచ్చి చూసాము. ఆడియన్స్ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు బాగా. సో మీరు కూడా మిస్ కావద్దు, ఎవరైనా చూడకపోతే వచ్చి చూడండి. ఇప్పుడే స్టార్ట్ అయింది బస్, మంచిగా జనాలకు రీచ్ కావాలి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మీరు, టూ అవర్స్ అవుట్ అండ్ ఫన్ ఉంది. సో డోంట్ మిస్ ద ఫన్. యా, థ్యాంక్ యూ. వన్ ఇట్ ఇట్ ఐ ఫెల్ట్ వెరీ 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 హ్యాపీ జో హమ్ సబ్ని ఏక్ సాథ్ మూవీ దేఖా. సో హమ్నే బహుత్ జ్యాదా హసా, తో ఇట్ వాస్ అ ఫుల్ ఆఫ్ ఎంజాయ్మెంట్. సో ప్లీజ్ వాచ్ అవర్ మూవీ అండ్ యూ విల్ ఆల్సో లాఫ్ అ లాట్. టీమ్ కొత్త పెద్ద ప్రొడక్షన్, కొత్త టీమ్, కొత్త డైరెక్టర్స్, అందరూ చేసిన ప్రయత్నం అండ్ ఐఎమ్ సో ఎమోషనల్ నౌ బికాస్ దాట్ మచ్ ఎఫర్ట్ చేసి ఇంత తొందరగా సినిమాలో ఇది ఒక ట్రెండ్ ఇది. ఎందుకంటే ఇంత కష్టంని ఈజీగా హ్యాండిల్ చేయడం, థ్యాంక్స్ టు అనితి, థ్యాంక్స్ టు ద బిగ్గెస్ట్ టీమ్, డైరెక్టర్ గారు, కాస్టింగ్, అందరూ చేసిన ప్రయత్నం నాకు తెలుస్తుంది. నాకైతే చాలా ఎంజాయ్ చేశా. మీరు తప్పకుండా థియేటర్లో వచ్చి చూసి మీరు సెలబ్రేట్ చేసి అందరికీ సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఖచ్చితంగా థియేటర్లో చూడండి, చూస్తే తప్పకుండా ఎంజాయ్ చేస్తారని నా నమ్మకం. ప్లీజ్ ప్లీజ్ వాచ్. థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉందండి అందరితో కలిసి, మా టీం అందరితో మళ్ళీ చూడడం, సెకండ్ టైం మేము చూడడం, అయినా కూడా మీరు ఎంజాయింగ్ ఇట్. అసలు ఒకసారి థియేటర్కి వచ్చి ఒక గ్రూప్ లాఫ్టర్ మీరు ఎంజాయ్ చేస్తే యూ విల్ నో ద ఎసెన్స్ ఆఫ్ ద ఫిల్మ్ అండి. అసలు ఒక ఇరానియన్ ఫిల్మ్, మలయాళం ఫిల్మ్స్ లాగా తెలుగులో చాలా సినిమాలు తక్కువ వస్తుంటాయి. అట్లాంటి ఒక ఫిల్మ్ వచ్చి ఒక రియలిస్టిక్ అప్రోచ్లో కామెడీని ట్రై చేసినాం అండి. యూ విల్ లవ్ ద ఫిల్మ్ ఇఫ్ యూ కమ్ అండ్ వాచ్ ద థియేటర్స్. ఐ కెన్ ప్రామిస్ ఓన్లీ లాఫ్టర్ టు యూ. థ్యాంక్ యూ అండి. హాయ్, ఇప్పుడే చూసామండి అందరం సినిమా అండ్ వీ రియలీ ఎంజాయ్డ్ ఇట్. ఐ హోప్ యూ ఆల్ ఆల్సో హ్యావ్ అ గుడ్ టైమ్ వాచింగ్ ఇట్. థ్యాంక్ యూ. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికి రీచ్ అయ్యామని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సినిమా ఆడతాను మాకు ఫుల్ హోప్ ఉంది, నమ్మకం ఉంది ముందు నుంచి, అది రీచ్ అయ్యామని నాకు నేను నమ్ముతున్నాను. ఈ సినిమా అందరూ వచ్చి థియేటర్లో చూడండి, మీరు ఎంజాయ్ చేస్తారు డెఫినెట్గా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సినిమా ఇది మెయిన్గా మూవీ లవర్స్ కోసం చేసిండేది. లైక్ హూ ఎవర్ లైక్ అంటే 2000s అప్పుడు ఆ వైబ్ ఎవరైతే మిస్ అయ్యారో వన్స్ మళ్ళీ థియేటర్కి వస్తే యూ విల్ ఫీల్ దట్ వైబ్ అండి. అండ్ మొత్తం అంతా రియలిస్టిక్ అప్రోచ్గా చేసాము. లైక్ ఇట్ విల్ బి థరౌలీ ఎంటర్టైనింగ్ సినిమా అంతా. ప్లీజ్ డూ వాచ్ ద మూవీ ఇన్ థియేటర్స్ అండి, డెఫినెట్లీ విల్ ఎంజాయ్ లాట్. థ్యాంక్ యూ. హాయ్ అండి, సినిమా చాలా బాగా వచ్చింది, ఫ్యామిలీ అందరు చూడాల్సిన సినిమా అండి. అండ్ కామెడీ కమ్ ఎంటర్టైన్మెంట్తో కూడిన సినిమా, ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండి. ఫ్యామిలీ అందరు చూడాలి, థియేటర్లో చూడాలి, ఎస్పెషల్లీ థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయాలండి. సూపర్.